అలానే ట్యాన్ ఇంకో విధంగా కూడా రాయొచ్చు సైన్ తీటా బై కాస్ తీటా కూడా రాసుకోవచ్చు సైన్ బై కాస్ అంటే ట్యాన్ అలానే సీకెంట్ చూడంగానే కాస్కి ఇన్వర్స్ అంటే సీకెంట్ని మనం వన్ బై కాస్గా రాయొచ్చు సో సీకెంట్కి ఎలాంటి ఇబ్బంది లేదు వన్ బై కాస్ మరి ట్యాన్ అంటే సైన్ బై కాస్ రాద్దామా వన్ బై కాట్ రాద్దామా ఇది రాద్దాం సైన్ బై కాస్ ఎందుకంటే రెండింటిలో డినామినేటర్ కాస్ తీటా ఉంది తర్వాత మనము కలిసిఎం చేసేటప్పుడు ఈజీ అవుతుంది

కొసీకెంటు ఇట్ ఈస్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ కాబట్టి సైనిక్ ఇన్వర్స్ అంటే వన్ బై సైన్ తీట కొసీకెంట్ చూడంగానే ఎప్పుడైనా సరే వన్ బై సైన్ అని సీకెంట్ చూడంగానే వన్ బై కాస్ అని కాట్ అనగానే వన్ బై టెన్ అని అలా కూడా గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ కాట్ అంటే కాస్ బై సైన్ రాసాం ఎందుకంటే రెండుక్కడ సైను సైన్ ఈక్వల్ అవుతుంది సో ఇక్కడ కూడా అంతే ఎల్సిఎం చేద్దాం సో కాస్థిటా కెల్సియం కాస్ కాస్థిటా వన్ బై వన్ ఫస్ట్ టేబుల్లో కాస్టీటా కాస్టీటా టైమ్స్ పోతుంది కాస్థిటా ఇంటూ న్యూమరేటర్ కాస్థిటా వన్ జార్ కాస్థిటా సో వన్ బై వన్ అంటే డైరెక్ట్గా ఎల్సిఎమే వస్తుంది సో ఇక్కడ డినామినేటరు కాస్థిటా రెండు సేమ్గా ఉన్నాయి కాబట్టి పైదు యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది ఎందుకని కాస్థిటా టేబుల్లో కాస్టీటా వన్ టైం పోతుంది వన్ ఇంటూ సైన్ సైన్థిటా యాజ్ ఇట్ ఈజ్ సో ఇక్కడ కూడా డినామినేటర్ ఎల్సిఎం సేమ్గా ఉంది కాబట్టి పైన న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది సో ఇంటూ ఇక్కడ కూడా ఏమీ లేకపోతే వన్ ఎల్సిఎం సైన్ సైన్ సైన్థీటా ఎల్సిఎం సైన్ థీటా సో వన్ బై వన్ కింద డినామినేటర్ ఫస్ట్ టేబుల్లో సైన్ థీటా సైన్థీటా టైమ్స్ పోతుంది సైన్ థీటా వన్ జార్ సైన్ థీటా సో ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం సేమ్గా ఉంది కాబట్టి పైన న్యూమరేటర్ యాజ్ యాజిటివ్స్గా వస్తుంది కాస్థీటా ఇక్కడ డినామినేటర్ ఎల్సిఎం సేమ్గా ఉంది కాబట్టి పైన న్యూమరేటర్ వన్ వన్ని యాజిటివ్గా వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ రెండింటినీ మల్టీప్లై చేయాలి అంటే మల్టీప్లై ద న్యూమరేటర్స్ మల్టీప్లై ద డినామినేటర్స్ సో ఈ మల్టీపైజ్ న్యూమరేటర్స్ చేసేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కాస్థిటా ప్లస్ సైన్ సైన్థిటా ఇక్కడ సైన్ సైన్థిటా ప్లస్ కాస్ కాస్తటా ఇంచుమించు రెండు సేమే సైన్ సైన్థీటా ప్లస్ కాస్ అన్న కాస్ కాస్థిటా ప్లస్ సైన్ సైన్థిటా అన్న ఒకటే అంటే సేమ్ ఇదే ఎక్స్ప్రెషన్ ఇక్కడ కూడా వచ్చి అలానే ఇక్కడ కూడా చూడండి ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది అంటే ఈ న్యూమరేటర్లో ఏ టర్మ్స్ అయితే ఉన్నాయో ఇక్కడ అవే టర్మ్స్ ఉన్నాయి కానీ ఇక్కడ మధ్యలో ప్లస్ ఇక్కడ మైనస్ సో ఈ సేమ్గా ఉన్నవి ఇక్కడ కాసేటా ప్లస్ సైన్త్టమ్ ఉంది ఇక్కడ సాయంతేటా ప్లస్ రెండు సేమే కాబట్టి దీన్ని ఏ అనుకుందాం తర్వాత ఈ వన్ వన్ సేమ్ ఉంది దాన్ని బి అనుకుందాం సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో ఉన్న టర్మ్స్ ఇదంతా ఏ ప్లస్ బి ఇదంతా సేమ్ అదే ఇక్కడ ఉంది కాబట్టి ఏ మైనస్ అదే ఉంది కాబట్టి బి సో మొత్తం మీద న్యూమరేటర్ ఆమ్ల రూపంలో ఉన్నాయి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సో ఇక్కడ మనము న్యూమరేటర్ని మల్టిప్లై చేసేటప్పుడు ఈ ఫార్మ్లా వాడే అవకాశం ఉంది ఎందుకంటే అవర్ న్యూమరేటర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సో కామన్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఉంది కాస్ ఏటా ప్లస్ అయిన దీటా కాసేటా ప్లస్ అయిన దీటా వన్ వన్ మధ్యలో ప్లస్ మైనస్ కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఇక్కడ మనం దేన్ని అనుకున్నాం ఇప్పుడు ఆన్సర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ దేన్ని ఏ అనుకున్నాము ఒక ఎక్స్ప్రెషన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏంటది కాస్థిటా ప్లస్ సైన్ సైన్థిటా ఆన్సర్ ఏంటి ఏ స్క్వేర్ ఏ రాశాను స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బి ప్లేస్లో ఏముంది మనం దేని బీ అనుకున్నాం వన్ని సో వన్ హోల్ స్క్వేర్ బై మల్టీప్లై ద డినామినేటర్స్ కాస్థిటా ఇంటూ సైన్థిటా సో కాస్ కాస్తా ఇంటూ సైన్ సైన్థిటా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇది మళ్ళీ అబ్జర్వ్ చేస్తే మీరు కనుక దీన్ని ఏ దీన్ని బి అనుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లా రూపంలో ఉంది ఇప్పుడు ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ఏ ప్లస్లో ఏముంది కాస్థిటా బి ప్లస్లో ఏముంది సైన్ థీటా ఫస్ట్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థిటా కాస్ థీటా హోల్ స్క్వేర్ అన్న కాస్క్వేర్ తేటా అన్న ఒకటి ఇలా పెట్టకూడదు కాస్ తీటా స్క్వేర్ ఇది తప్పు సో కాస్క్వేర్ థీటా ప్లస్ బీ స్క్వేరు బి అంటే సైన్ సైన్ స్క్వేరు అంటే సైన్ స్క్వేరు తియట ప్లస్ టూ ఏబి టూ ఇంటూ ఏబి ఏ అంటే కాస్ కాస్థిటా బి అంటే సైన్ థీట అంటే టూ ఏ అంటే కాస్థిటా బి అంటే సైన్ తీటా టూ కాస్థిటా సైన్ తీటా మైనస్ వన్ని స్క్వేర్ చేస్తే వన్ వన్ జార్ వన్ వన్ ఎన్నిసార్లు మల్టీప్లై చేసినా వన్ని సో డినామినేటరు కాస్థిటా ఇంటూ సైన్ తీటా సో నో ఏ ప్లస్ బీ హోల్ స్వేర్ ఫార్మ్లా అప్లై చేస్తాం ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏ మైనస్ వన్ స్క్వేర్ ఇది చూడంగానే మనకి ఇంకొకటి గుర్తుకు రావాలి ఒక ఐడెంటిటీ ఇది దీని వాల్యూ ఎప్పుడు వన్ ఏంటది సైన్స్ స్క్వేర్ థిటా ప్లస్ కాస్క్వేర్ థీటా ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు వన్ విచ్ గివ్స్ ఐడెంటిటీ ఇట్ ఈస్ ఏ ఐడెంటిటీ విచ్ గివ్స్ ఆల్వేస్ వన్ ఫర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ థీటా సో సైన్స్ స్క్వేర్ థిటా ప్లస్ కాస్క్వేర్ థిటా అన్నా స్క్వేర్ థిటా ప్లస్ సైన్స్ స్క్వేర్ థీట అని ఒకటే కాబట్టి ఇది వన్ అయిపోయింది ఇప్పుడు వన్ ప్లస్ టూ కాస్థిటా సైన్ థియీటా మైనస్ వన్ బై కాస్థిటా ఇంటూ సైన్ తీటా ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ వన్ మైనస్ వన్ జీరో ఇక మిగిలింది టూ కాస్థిటా సైన్ తీటా బై కాస్థిటా ఇంటూ సైన్ తిటా సో కాసు కాసు క్యాన్సిల్ సైను సైను క్యాన్సిల్ ఫైనలీ వీ గాడ్ ద ఆన్సర్ టూ సో ఇట్ ఈస్ ద వే టు సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్ బై యూజింగ్ ద ట్రికనోమేట్రిక్ ఐడెంటిటీస్ అండ్ ట్రికనోమేట్రిక్ రూల్స్ అండ్ సమ్ ఆల్జిబ్రిక్ ఫార్ములాస్ ఇక్కడ ఇది మెయిన్ సో సర్ డూ ఎల్సీఎమ్ ఆఫ్ డూయింగ్ ఎల్సీఎమ్ సో న్యూమిరేటర్లో ఉన్న వాటిని ఏ ప్లస్ బి ఇంట్ ఏమైనస్ బి ఫార్ములలో తెచ్చుకోవడానికి మనం ఆ కామన్ ఎక్స్ప్రెషన్ ఆ వన్నుని సపరేట్ చేసి అది ఏది బీగా తీసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్వేర్ ఫామ్లో వాడటం తర్వాత మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో వాడటం సింప్లిఫై చేసుకుంటూ రావటం